हेलो नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल सिंपली मनीषा। सो ई रोज कोत्त वीडियो तो राबोतुन्नानु। एंटंटे मीरु थंबनेल चूसा उंटारु कुकिंग रेसिपी। रोजु नेनु नार्मल गा कुकिंग रेसिपीस अंटे अंदरिकी तेलिसिनवि लेकपोते अंदरिकी कुक चेसे टाइप वीडियोस चेसि पेडदामनि अनुकोवट्लेदु। चाला मंदिकी तेलियनिवि कोंचेम अलांटिवि तेलिसेलागा కొంతమందికి తెలుసుకునేలాగా పెడదాం అని చెప్పి అలాంటి రెసిపీస్ నాకు తెలిసినవే మాత్రమే నేను వీడియోస్ చేసి పెడుతున్నాను అన్నమాట। నార్మల్ గా అందరికి తెలిసినవి నేను తీయట్లేదు కుకింగ్ రెసిపీస్। ఇన్ కేస్ ఎవరకన్నా ఏదైనా రెసిపీ తెలుసుకోవాలని ఉంటే అవి కూడా కామెంట్స్ లో చెప్పండి, నేను అవి కూడా చేస్తా। అట్లాగే నాట్ ఓన్లీ కుకింగ్, ఇంకేదైనా వీడియోస్ మీకు ఏదైనా ఇది చూడాలి మీరిది చేస్తే బాగుంటది అని అనిపిస్తే అలాంటివి కూడా చెప్తే నేను అయి కూడా ట్రై చేసి వీడియోస్ పెడతాను తీసి। సో ఏంటంటే బేసికల్లీ కామెంట్స్ లో చెప్పండి మీకు ఏమనిపిస్తుంది వీడియో చూసిన తర్వాత, లేకపోతే ఇంకేం వీడియోస్ చేయొచ్చు, లేకపోతే ఈ వీడియోస్ చేయండి అని మీకు ఏమనిపిస్తారో కామెంట్స్ లో పెట్టండి। నేను కూడా సబ్స్క్రైబ్ చేయండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు। సో సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది। సో దట్స్ వై అందుకని అడుగుతున్నా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। రోజు రెసిపీ నేను ఏం చేయబోతున్నా అంటే గుగ్గుల రొట్టెలు, గుగ్గుల రొట్టెలు ఆర్ బొబ్బర్ల రొట్టెలను కూడా అనొచ్చు। సో ఇది ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఏం కావాలి అనేది చూద్దాం। లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। సో ముందుగా గుగ్గుల రొట్టెలు చేసుకోవడానికి గుగ్గులు కావాలి। ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే ఉడకబెట్టుకోవాలి। ఇది బియ్యపిండి, బియ్యపిండి ఎంత అంటే బేస్డ్ ఆన్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి। సాల్ట్ తగినంత, హాట్ వాటర్ బాగా మరగబెట్టినవి కావాలి, అలాగే జీలకర్ర। సో ఇవి గుగ్గుల రొట్టెలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్. ముందుగా ఒక దాంట్లో బియ్యపిండి తీసుకుని దాంట్లో ఉడకబెట్టిన బొబ్బర్లు వేసుకోండి। బొబ్బర్లో కూడా రకాలు ఉంటాయి, ఎర్రవని నల్లవని, ఏమైనా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం। ఆ తర్వాత దాంట్లో జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసి జస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేయాలి ఒకసారి, అంతా మిక్స్ అయిపోయేలాగా, సాల్ట్ అది బియ్యపిండిలో మొత్తం మిక్స్ అవ్వేలాగా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి। ఆ మిక్స్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ని వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి హాట్ వాటర్. కొంచెం హాట్ వాటర్ వేసుకొని మళ్ళీ ఏదైనా స్పూన్తో అట్లా మిక్స్ చేసుకోండి, చేతితో కొంచెం కష్టమే బాగా మరగబెట్టిన వాటర్ కాబట్టి, సో స్పూన్తో మిక్స్ చేసుకోండి। చూస్తున్నారు కదా వాటర్ నేను కొంచెమే వేసాను, కొంచెమే వేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను। ఆ తర్వాత మళ్ళీ కొంచెం అట్లా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి। కూల్ వాటర్ వేయకండి, కూల్ వాటర్ వేస్తే బాగా గట్టిగా వచ్చేస్తాయి అప్పాలు, అండ్ బాగా రావు, ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుంది। సో డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, ఆయిల్ బాగా ఎక్కువైపోతుంది, సో అందుకని హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి। చూసారు కదా నేను ఎట్లా మిక్స్ చేస్తున్నాను, హాట్ వాటర్ వేసి కాసేపు స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత కొంచెం థిక్గా అవుతుంది కదా, అప్పుడు హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నాం। చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఒక ముద్దలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, అంటే అంతా ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత చిన్న ముద్దలాగా అయ్యేలాగా కన్సిస్టెన్సీ అట్లా చేసుకొని చిన్న 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 రౌండ్ రౌండ్ ముద్దలు చేసుకోవాలి। ఇలా రౌండ్గా ఉండలు చేసుకుని ముందుగా నేను పక్కన పెట్టుకుంటున్నాను। ఆ తర్వాత ఒక ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ కవర్ లాంటిది తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ రాసి ఇట్లా అప్పాల కింద రొట్టెల కింద అద్దుకోవాలి। చూసారా వీడియోలో నేను ఇట్లా చిన్న చిన్నగా అద్దుకుంటున్నాను, ఈవెన్ కావాలంటే మీరు వీటిని ఇలానే పెన్నం మీద కూడా పాన్ మీద కూడా కాల్చుకొని తినచ్చు, నేనైతే డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను।
ఆల్రెడీ ఆయిల్ పెట్టాను స్టవ్ మీద కాగుతుంది లోపు వీటిని అద్దుకుంటున్నాను అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి అట్లా అద్దుకుంటున్నా ఆయిల్ చూసి మంచిగా కాగిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీకు కావాలంటే చెక్ చేయొచ్చు కొంచెం ఆయిల్లో వేసి పిండి అది తేలాలన్నమాట బాగా కాగిపోతే కనుక ఆయిల్ అది తేలుతుంది సో అలా చూసుకుని అట్లా కాగిన తర్వాత వేసుకోవాలి ఇది మనం వాటర్ మిక్స్ చేసాం కదా సో అందుకని వాటర్ వల్ల అలా ఏమంటారు బబుల్స్ వస్తాయి నో ప్రాబ్లం అలానే వస్తుంది సో చూసి జాగ్రత్తగా వేసుకోండి డీప్ ఫ్రై కాబట్టి బేస్డ్ ఆన్ కంటైనర్ ఆయిల్ తీసుకుని అవైతే కొంచెం మునిగేలాగే తీసుకోవాలి ఆయిల్ ఎన్ని వేసుకుంటారన్నది మీ ఇష్టం ఆయిల్ని బట్టి తీసుకున్న కంటైనర్ని బట్టి ప్యాన్ బట్టి అన్నమాట సో వేసుకోవాలి ఇవి అంతగా రెడ్ రావు ఎందుకంటే మనం కారం అట్లా ఏం మిక్స్ చేయలేదు కదా అంతగా రెడ్ రావు కొంచెం రోస్ట్గా ఏమంటారు గోల్డెన్ ఎల్లో కలర్ అట్లా వస్తాయి సో అలా వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు ఎగిపోయినట్లే స్టవ్ మాత్రం హైలోనే ఉంచుకోవాలి ఆయిల్ సిమ్లో పెడితే మళ్ళీ ఆయిల్ బాగా ఎక్కువ లాగేస్తుంది సో చూసారు కదా ఇంకా ఏగిపోయినాయి సో అందుకని తీసేస్తున్నాను తీసి అంతగా లాగలేదు కానీ ఆయిల్ నేను టిష్యూ పెట్టే ప్లేట్లో టిష్యూస్లో వేస్తున్నా ఇన్ కేస్ ఆ కొంచెం కూడా టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుందని సో అంతే అండి గుగ్గిల రొట్టెలు అయిపోయినాయి చాలా ఈజీ దీనికి కాంబినేషన్ మనం ఉల్లిపాయ కారం ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి అంటే దానికి సరిపడగా ఆనియన్స్కి సరిపడగా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకొంచెం కారం కూడా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఎక్కువసేపు పట్టద్దు బాగా మెత్తగా అయిపోయేలాగా కొంచెం ఏమంటారు ఒకసారి తిప్పితే చాలు కొంచెం చూస్తున్నారు కదా అంత మెత్తగా అవ్వకుండా తీసేయాలి అంతే రెడీ ఇంతేనండి చూసారు కదా చాలా ఈజీ కాకపోతే బొబ్బర్లు నానబెట్టుకోవాలి నైట్ అది కొంచెం ప్రీ ప్లాన్గా చేసుకోవాల్సింది అదే దాంట్లో చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది దీన్ని ఓన్లీ డీప్ ఫ్రైయే కాదు పెన్న మీద కూడా అద్దుకుని తినచ్చు కాంబినేషన్కి నేను చూపించినట్లు అట్లా కారం ఉల్లిపాయ కారం చేసుకుని తినచ్చు లేదంటే అల్లం చట్నీ స్వీట్ చట్నీ ఉంటుంది కదా అది కూడా తినచ్చు బాగుంటుంది ఇన్ కేస్ ఇంకెవరికన్నా అది ఇది కాకపోతే పెరుగులో ఊరగాయలు ఉంటాయి కదా ఆవకాయ అట్లాంటివి అవి కలుపుకుని అవి కూడా నంచుకుని తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అనేది సో దట్స్ ఇట్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.